సార్ మీ ప్రస్థానం మేము చూసాం మాస్టర్ నుంచి మంత్రి దాకా మంత్రి అయింది దగ్గరగా చూసాం ఎలా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడంతోనే మంత్రి మాస్టర్ నుంచి చాలా చిన్న అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఒక మంత్రి స్థాయిగా మీరు జవహర్ అనేది ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఎలా క్రియేట్ చేసుకున్నారో తెలిసిందే సో ఇది ఒక క్రిస్ప్గా మాకు చెప్పే ప్రయత్నం చేయండి ఎలా ఉంది ఈ జర్నీ ఎలా సాగింది అని వాస్తవంగా స్వాతంత్రం రాకముందు నుంచి కూడా స్వాతంత్రోద్యమ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి రావటం కమ్యూనిస్టు పోరాటాలు చేసినటువంటి గడ్డలో నుంచి పుట్టడం వల్ల ఆ స్ఫూర్తి అనేది కొనసాగటం ఏదో విధంగా ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్పంతోనే రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఉపాధ్యాయుడిగా సమాజాన్ని చదవటం, ఆ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లని సరిచేయడానికి అక్కడ తాహస్ సరిపోని పరిస్థితుల్లో రాజకీయాల ద్వారా అది సాధ్యమవుతుంది. అసమానతలు రూపుమాపాలి, డిస్క్రిమినేషన్ అనేది గ్రామాల్లో ఉంది, దాన్ని ఏ విధంగా రూపుమాపాలి, విద్య ద్వారా ఏ విధంగా దాన్ని ప్రమోట్ చేయాలనే దాని మీద విద్యను అభ్యసించడం రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని రాజకీయాలు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి స్థాయికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి వల్లే కలిగింది. ఎందుకంటే ఆయన మట్టిలో ఉన్నటువంటి అలాంటి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్దటంలో కానీ తర్ఫీద్ ఇవ్వడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక లైబ్రరీ లేదంటే ఒక తయారు చేసేటటువంటి కర్మాగారంగానే ఉంది. నాయకులు తయారు చేసేటటువంటి వ్యక్తిత్వం ఆ కర్మాగారం కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది.